नमस्कार प्रेक्षकुलकु दुर्गाष्टमी पर्वदिन शुभाकांक्षलु दुर्गा नामस्मरणतो आसेतु हिमाचलं प्रतिध्वनिस्तुंदि शक्ति आराधनलतो भरतावनी पुलकिस्तुंदि जगदीश्वरी वैभवं सर्वे सर्वत्रा प्रकटितमवुतुंदि ईश्वर संकल्प शक्तिनि आराधिंचडमे देवी आराधनलो मुख्य विधि अनि आर्षधर्मं प्रकटिंचिंदि ఆ సంవిధానంలో నేటి దుర్గాష్టమి రోజున నవరాత్రి సంభ్రమంలో శ్రీమాత దుర్గాదేవిగా దర్శనమిస్తుంది అన్ని శక్తి మంత్రాలు దుర్గా అనే నామములో ఆశ్రయించి ఉంటాయి అలాంటి దుర్గాదేవి అవతార మూర్తిమత్వాన్ని నవదుర్గా రూపములో మహాగౌరి అలంకార విశేషాలను శ్రీ కనకదుర్గా గోల్డ్లోన్ సమర్పించు దేవి దర్శనం ప్రత్యేక కార్యక్రమంలో తెలుసుకుందాం దుర్గా అంటే ఆశ్రయించదగిన మహాశక్తి వేదాలు దుర్గాదేవిని తారణి శక్తిగా అభివర్ణించాయి అందుకే దుర్గను భవతరణి అంటారు జీవన వ్యవహారాలలో ఎదురయ్యే అన్ని ఇక్కట్లను దుర్గాదేవి తొలగిస్తుందని నమ్మకం దుర్గతుల్ని దుర్గం చేసి సకల సౌభాగ్యాల్ని అందించే మహాశక్తి రూపిణి శ్రీ దుర్గా దుర్గతిం గమయతి దూరయతి దుర్గా అని వేదవాక్కు దుర్గతులన్నీ దుర్గా ఆరాధనతో దూరమవుతాయి దుర్గం అంటే కోట దుర్గం అంటే దుర్భేద్యమైనది ఏ విధమైన బాధా స్పర్శ లేకుండా మనల్ని రక్షించే ఆశ్రయ శక్తి దుర్గా ఆమెను ఆశ్రయించిన వారిని అన్ని విధాల ఆదుకునే ఆశ్రిత కల్పవల్లి దుర్గా ఈశ్వరుడి దివ్య శక్తి స్వరూపమే దుర్గా దుర్గముడు అనే రాక్షస సంహారం చేయటం వల్ల మహాశక్తి దుర్గగా సాకారమయ్యింది సర్వ దుఃఖాల్ని సకల దుర్గతుల్ని అఖిల కష్టాల్ని నివారించే వరదాయిని దుర్గామాత దుర్గా అనే నామమే మహామంత్ర సంపుటీకరణ అన్ని అవరోధాల్ని అధిగమింపచేసి సాధకుల్ని ఆధ్యాత్మిక మార్గంలోకి నడిపించే పరదేవత దుర్గమ్మ ఏ స్వరూపాన్ని మించిన పరాశక్తి తత్వం మరొకటి లేదో ఆ దివ్య తత్వమే దుర్గాశక్తి తంత్రం త్వామాశ్రితానాం విపన్నరాణాం త్వాశ్రితాహ్యశయతాం ప్రయాంతి నిన్ను ఆశ్రయించిన వారికి ఎలాంటి విపత్తులు వైపరీత్యాలు సంభవించవు నిన్ను శరణు వేడి తరించడమే ఈ జీవన గమ్యం అని భక్తులను ఉద్దేశిస్తూ మార్కండేయ పురాణం దుర్గాదేవిని కీర్తించింది ప్రతికూల భావాల్ని ధోరణుల్ని నివారించి సానుకూల సౌమనస్య భావాల్ని దుర్గాశక్తి పెంపొందింపచేస్తుంది అర్ధశక్తి శబ్దశక్తి ఆధ్యాత్మిక శక్తి చైతన్య శక్తి అభీష్ట సిద్ధి కలగలసిన శాక్తేయ రూపం దుర్గా సర్వభూతేషు విద్యారూపేణ సంస్థితా నమస్తస్య పంచ ప్రకృతి స్వరూపాలలో దుర్గాదేవి ప్రథమ ప్రకృతి ఆకృతి సమస్త దేవతల సాధికారక శక్తి మూర్తి భవిస్తే ఆ రూపం దుర్గమ్మగా తీచరిల్లింది శరణ్ నవరాత్రులలో దుర్గాష్టమి రోజున విజయ దుర్గగా కనక దుర్గగా శ్రీ దుర్గగా శివ దుర్గగా భవానిగా దుర్గామాత ఈ రోజు దర్శనమిస్తోంది ఎర్రటి చీర మణిమయ కిరీటం ఎనిమిది చేతుల్లో కత్తి డాలు శంఖం గద కలశం త్రిశూలం చక్రం ధనుర్బాణాలు ధరించి సింహవాహినిగా ప్రకటితమవుతుంది నమస్తస్యై నమస్తస్యై
దుర్గమ్మ నేటి స్వరూపం శత్రు సంహారక అవతార విశేషం దుర్గాష్టమి నాడు శివ విష్ణు శక్తులన్నీ దుర్గాదేవికి పరిపూర్ణంగా ఆపాదితమవుతాయి సకల దేవతల ఆయుధ సంపత్తితో దుష్ట సంహారానికి దుర్గాదేవి సంసిద్ధమవుతుంది మహిషాసుర సంహార నిమిత్తం సర్వదేవతల నుంచి బహిర్గతమైన శక్తులు యశస్సు శక్తిని ఆవహించాయి అష్టాదశ భుజాలతో విశ్వరూపిణిగా ఆ శక్తి దర్శనమిచ్చింది ఆ ప్రళయ భయంకరి అసురీ శక్తుల్ని అంతం చేసిందని దేవీ భాగవతం వివరించింది అనంత రాక్షస సమూహాన్ని నిర్మూలించిన ఆ చండీదేవి దుర్గాష్టమి నాడు ప్రహ్లాదపూరిత ప్రసన్నమూర్తిగా భక్తుల పాలిట శుభంకరిగా సాకారమయ్యింది దేవి నవరాత్రులలో 9 అవతారాలలో 8వ అవతారం ఆశ్వేజ మాస శుక్లపక్ష అష్టమి ఆదివారం అవడం ఈరోజు 8వ అవతారం శ్రీ దుర్గాదేవి అవతారం మన కి దేవి నవరాత్రులలో ప్రతి రోజు అమ్మవారిని పూజించడం చాలా విశేషం అయితే ఏ వ్యక్తికైనా ఈ అలంకరణలో ఏమైనా ఇబ్బందుల వల్ల ప్రతి రోజు పూజించలేనటువంటి స్థితి కలిగినప్పుడు అటువంటి వారికి ఈ 7, 8, 9 రోజుల్లో అమ్మవారిని గనక పూజించినట్లయితే అమ్మవారి యొక్క అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుందని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి అందులోనూ విశేషించి ఈరోజు 8వ రోజు అవతారం దుర్గాదేవి అవతారం దుర్గతులను తొలగించేటువంటి అవతారం దుర్గాదేవి అవతారం పూర్వం దుర్గుడు అనేటువంటి రాక్షసుడు ప్రజలను హింసించడం వేదాలను అపహరించడం దేవతలను సైతం హింసించడం వంటివి చేయడం వల్ల ఆ యొక్క దుర్గుడు అనేటువంటి రాక్షస సంహారం చేయడం వల్ల అమ్మవారికి దుర్గాదేవిగా పేరు వచ్చింది దుర్గాదేవి అంటే మనలో ఉన్నటువంటి చెడు గుణాలను నశింపజేసేది అలాగే మనకు ఉన్నటువంటి దారిద్ర్యాన్ని తొలగించేటువంటిది అమ్మవారు ఈరోజు దుర్గాదేవిని పూజించినటువంటి వారికి విశేషమైనటువంటి పుణ్యం లభిస్తుంది దుర్గాదేవిని ఈరోజు ఎర్రటి వస్త్రాలతో పూజించడం ఈరోజు అమ్మవారికి పులిహోర గారులు బూరులు వంటివి నైవేద్యంగా సమర్పించడం చాలా విశేషం ఈరోజు ఎవరైతే అమ్మవారిని విశేషంగా పూజిస్తారో అమ్మవారి యొక్క అనుగ్రహం చేత అభీష్ట సిద్ధి కలుగుతుందని శాస్త్రాలు తెలియజేశాయి పూర్ణమైన ప్రకృతి రూపాల 5 దుర్గాదేవి సృష్టిని నడిపించే శక్తి దుర్గా లక్ష్మి సరస్వతి గాయత్రి రాధా అనేవి పంచప్రకృతి రూపాలు దుర్గాదేవి సర్వ చైతన్య సంధాత్రిగా 3 రూపాలుగా వ్యక్తమైంది ప్రకృతేశ్వరి మోహినీదేవి లలితాదేవి రూపాల్ని ఆకర్షణీయ శక్తి రూపాలుగా ప్రస్తావిస్తారు దుర్గాదేవి అంటే సర్వ ప్రకాశ స్ఫూర్తి సృష్టిలో తేజస్సు దుర్గమ్మను ఆశ్రయించి ఉంటుంది అలాంటి మహాదుర్గ నేటి దుర్గాష్టమి నాడు పరిపూర్ణ కళలతో తేజరిల్లుతుంది దుఃఖేన గతం శక్యతే ఇది దుర్గా అన్నారు శోకబాధలేని జీవన గమనాన్ని సాగించడానికి దుర్గా ఆరాధన తరుణోపాయంగా చెబుతారు కలిదోషాల్ని నివారించుకోవడానికి కలికల్మషాల్ని దూరం చేసుకోవడానికి దుర్గాదేవి రూపాన్ని ఆశ్రయించి ఆరాధించాలని దుర్గా సూక్తం తెలిపింది ఒకప్పుడు దుర్గమాసురుడు తన తపోశక్తితో వేదాల్ని జగత్తు నుంచి మాయం చేశాడు దానితో వేదశక్తి లోపించింది యజ్ఞయాగాదులు నిలిచిపోయాయి దేవతలకు ఆరాధన కరవయ్యింది లోకాలన్నీ అల్లాడిపోయాయి అప్పుడు ఋషులంతా మహాదేవి కృప కోసం అంబాయజ్ఞాన్ని నిర్వహించారు జగన్మాత అంబికగా అవతరించింది శతాక్షిగా తేజరిల్లింది అనంత దార్శనిక శక్తుల్ని ప్రదర్శించింది అద్భుత శక్తి సామర్థ్యాలతో దుర్గమాసురుణ్ణి వధించింది వేదాల్ని పునరుద్ధరించింది లోకంలో విజ్ఞానకాంతుల్ని ప్రసరింపచేసి వేద దుర్గగా జయదుర్గగా మూర్తీభవించింది ఎన్నో వేదమంత్రాలు జగదంబను దుర్గానామంతో కీర్తించాయి దేవి ఉపనిషత్తు దేవి అధర్వ శీర్ష్యం అనే వేదభాగాలు దుర్గాదేవి మహిమా వైభవాల్ని కీర్తించాయి
ముగ్గురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ, దుర్గమాయమ్మ అంటూ తెలుగువారు తమ ఇంటి ఇలవేలుపుగా భక్తులు ఆరాధించుకుంటారు. దసరా పండుగ అంటే మూడు పండుగల సమాహారం. మంత్ర సాధన రీత్యా ఓం శ్రీ దుర్గాదేవ్యై నమః అనే మంత్రాన్ని స్మరించుకోవాలి. దుర్గా అష్టోత్తరాన్ని పఠించాలి. పుష్పార్చనలో భాగంగా చామంతి, పొగడ, మందార, బిల్వదళాలు, కనకాంబరాలు, సంపెంగలతో దుర్గమ్మను పూజించాలి. దుర్గా సహస్రనామావళితో ఈరోజు కుంకుమ పూజల్ని నిర్వహించడం శుభప్రదం. భక్తి నివేదనలో భాగంగా పులిహోర, పొంగలి, పులగం, అల్లం గారెలు, సొంఠి అన్నం అమ్మవారికి నివేదన చేయాలి. అమ్మవారి శుభదీవెనలు అందుకోవడానికి వివిధ ప్రక్రియల్ని ఈరోజు చేపట్టాలి. వాహనాల్ని పసుపు కుంకుమలతో అలంకరించి వాహనం ముందు భాగంలో మూడు నిమ్మకాయలతో మాలిక కట్టాలి. దీనివల్ల వాహన ప్రమాదాల్ని నివారించవచ్చు. రుణ సమస్యలు తొలగించుకోవడానికి దుర్గాదేవిని ఎరుపు రంగు పుష్పాలతో పూజించాలి. రాహుకాలంలో ఈరోజు నిమ్మకాయ దొప్పలలో ఆవు నెయ్యితో రాహుకాల దీపాల్ని రాహుకాల సమయంలో వెలిగించాలి. ఈరోజున దుర్గాష్టమి మహాపర్వదినం. దేవీ నవరాత్రంలో త్రిరాత్రమని ఉంటుంది మనకి. సప్తమి, అష్టమి, నవమి ఈ త్రిరాత్రంలో అమ్మవారిని మహాకాళిగా, మహాలక్ష్మి, మహాసరస్వతిగా అమ్మవారిని పూజిస్తారు. అటువంటి దుర్గమాసురుణ్ణి వంటి రాక్షసుని సంహరించిన దుర్గా అమ్మవారు దుర్గాదేవిగా ఇక్కడ వెలిసిందని చెప్పి మనకి దుర్గా అష్టమి రోజున దుర్గాదేవిగా మనం చెప్పుకుంటాం. అటువంటి దుర్గాదేవిని ఈ రోజున మనం దర్శించుకొని ఆ అమ్మవారి యొక్క శుభ ఆశీస్సులు పొందుతాం. మనకుండేటువంటి ఇటువంటి అవయోగాలు, శత్రు రుణ రోగాలన్నీ పోయి సుభిక్షంగా ఉంటామని చెప్పి అమ్మవారి యొక్క శుభ ఆశీస్సులతోటి ఈ దుర్గాష్టమి దేవి యొక్క శుభ ఆశీస్సులు అందజేస్తున్నాం. జై దుర్గా భవాని. దుర్గా మహాశక్తి కనకదుర్గగా, విజయదుర్గగా కొలువైన దివ్య సన్నిధి ఇంద్రకీలాద్రి. పవిత్ర కృష్ణానదీ తీరాన కొలువై ఉన్న ఈ సుప్రసిద్ధ శక్తి క్షేత్రము మహామహిమాన్వితమైనది. ఇంద్రకీలాద్రిపై భక్తుల పాలిట కొంగు బంగారమై వర్ధిల్లుతోంది అమ్మలగన్నయమ్మ కనకదుర్గమ్మ. అష్టభుజాదేవిగా, మహాసౌందర్య లహరిగా, స్నిగ్ధ దరహాసమూర్తిగా, చిన్మయ చిదానంద రూపిణిగా దుర్గమ్మ దర్శనమిస్తోంది. పూర్వం కీలుడనే యక్షుడు పావన కృష్ణానదీ తీరంలో పరాశక్తి అనుగ్రహం కోసం కఠోర తపస్సు చేశాడు. యక్షుడి తపస్సుకి ప్రసన్నమైన లోకమాత దుర్గాదేవిగా సాకారమయ్యింది. ఏం వరం కావాలో కోరుకో అన్నది. అమ్మా, నువ్వు నా హృదయపీఠంపై సదా సుస్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలి అని కీలుడు వరం కోరాడు. అమ్మ తథాస్తు అంది. నేను వచ్చేదాకా కృష్ణాతీరంలో పర్వతరూపంలో ఉండమని అమ్మ ఆదేశించింది. ఆ దేవీ వరప్రభావం వల్ల కీలుడు పర్వతరూపాన్ని పొందాడు. కృతయుగంలో దుర్గాదేవి లోకకంటకుడైన మహిషాసురుణ్ణి వధించింది. యక్షుడికి గతంలో ఇచ్చిన వరం ప్రకారం అదే రూపంలో అష్టభుజాలతో వచ్చి కీలపర్వతంపై అర్చామూర్తిగా వెలసింది. కోటి సూర్యకాంతితో, కాంచన వర్ణంతో ప్రకాశిస్తోన్న ఆ తల్లిని కనకదుర్గగా ఇంద్రాది దేవతలు కీర్తించారు. ఇంద్రుడు దుర్గమ్మకు తొలిపూజ చేసినందువల్ల, కీలపర్వతంపై జగదంబ ఆవిష్కారమైనందువల్ల ఈ పర్వతానికి ఇంద్రకీలాద్రి అనే పేరు స్థిరపడింది. సకల దివ్యశక్తుల సమన్వయ స్వరూపమే ఇంద్రకీలాద్రిపై నెలకొన్న కనకదుర్గమ్మ. జగద్గురువు ఆదిశంకరులు అమ్మవారి సమక్షంలో శ్రీచక్రయంత్ర ప్రతిష్టాపన చేశారు. అందువల్ల కనకదుర్గమ్మ పరమశాంతరూపిణిగా, నిర్మల సుప్రసన్నమూర్తిగా భక్తులకు దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తోంది. దుర్గాష్టమి సందర్భంగా జగద్ధాత్రి ఈరోజు పార్వతీదేవి దివ్యమంగళ స్వరూపమైన మంగళగౌరిగా దర్శనమిస్తుంది. మహాగౌరి శివమంగళ రూపిణి. శుభనందనాదేవి పార్వతికి అత్యంత ప్రియమైన నామం. గౌరి శివుడికి ప్రమోదాన్ని, ఆనందాన్ని కలిగించిన దివ్యరూపం గౌరీదేవి. రాత్రి తర్వాత పగలు వస్తుంది, చీకటి తర్వాత వెలుగు పువ్వులు పరిమళిస్తాయి, దుఃఖం తర్వాత ఆనందం వెల్లివిరుస్తుంది, కష్టం తర్వాత సుఖం వచ్చి చేరుతుంది.
పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవని, కాలం పరిస్థితుల్లో అనేక మార్పుల్ని తీసుకువస్తుందని మంగళగౌరి రూపమే చెబుతుంది. మహాగౌరి మహాలావణ్య సేవిత, రూప వైవిధ్యం, అవతారమూర్తిమత్వం, మహిమా వైభవాలతో గౌరీదేవి తన ప్రత్యేకతను చాటుకుంది. వివాహాది శుభకార్యాలు అనుకూలించాలంటే గౌరీదేవిని భక్తిపూర్వకంగా ఆశ్రయించాలి. కళ్యాణకారక దేవతగా, శుభమస్తు దేవతగా మహాగౌరిని వ్యవహరిస్తారు. దుర్గా త్రాయతి భక్తాం యా సదా దుర్గతి నాశిని, దుర్గజ్ఞేయా సర్వదేవానాం తాం దుర్గాం పూజయామ్యహం. ఎల్లప్పుడూ కష్టాల్ని నివారించి భక్తుల్ని సదా రక్షించే దేవత దుర్గా. అలాంటి దుర్గనైన నేను బాలికగా మీకు దర్శనమిస్తున్నాను అని కౌమారీ పూజలో దుర్గ ప్రకటిస్తుంది. నవరాత్రులలో మొదటి 7 రోజుల్లో కుమారీ పూజల్ని చేయలేనివారు దుర్గాష్టమి, మహానవమి, విజయదశమి పర్వదినాలలో కుమారీ పూజల్ని నిర్వహించవచ్చు. ఇంట్లో ఆలయాలలో దుర్గాదేవి చిత్రపటాల్ని నెలకొల్పి పూజించి అక్కడ కుమారీ పూజ లేదా బాలపూజ జరపవచ్చు. సరే, నవరాత్రులలో దుర్గాష్టమి నాడు చేసే కుమారీ పూజ ఎంతో ప్రత్యేకమైనది. ఈరోజు కుమారీ పూజ చేసే బాలికల్ని దుర్గాంపులుగా వ్యవహరిస్తారు. అమంగళాలకు తావు లేకుండా శుభమంగళాలు చేకూరడానికి దుర్గమ్మను భక్తులు కణికారూపంలో శరణు వెడతారు, షోడశోపచారాలతో పూజిస్తారు. నవదుర్గా రూపమైన మహాగౌరీదేవిని మంత్రసాధన రీత్యా ఈరోజు శ్రీ మహాగౌరీ ప్రణమామ్యహం అనే మంత్రాన్ని 108 సార్లు పఠించడం ద్వారా దేవి అనుగ్రహం లభిస్తుంది. పుష్పార్చనలో భాగంగా మహాగౌరిని చేమంతులు, సువర్ణ గన్నేరు, పారిజాతాలు, సంపెంగలతో పూజించాలి. గౌరీ భక్తి నివేదనలో భాగంగా పులిహోర, క్షీరాన్నం నివేదన చేయాలి. దాన వితరణలో భాగంగా ఈరోజు పసుపు రంగు వస్త్రాల్ని, పసుపు కొమ్ముల్ని దానం చెయ్యాలి. అమ్మవారి అనుగ్రహం కోసం ఎర్ర గాజులు, ఎర్ర వస్త్రాలు, పుష్పమాలికల్ని వితరణ చెయ్యాలి. శుభదీవల్ని పొందడానికి దుర్గాదేవికి ప్రియమైన పులిహోరను వీలైనంతగా భక్తులకు పంచాలి. పానకాన్ని భక్తులకు అందించాలి. శక్తి సన్నిధానాలన్నీ ఈరోజు దుర్గాష్టమి సందర్భంగా సర్వాంగ సుందరంగా అలంకృతమయ్యాయి. విజయవాడలో ఇంద్రకీలాద్రిపై నెలకొన్న కనకదుర్గమ్మ తల్లి మహాదుర్గగా దర్శనమిస్తోంది. శ్రీశైల భ్రమరాంబికాదేవి మహాగౌరిగా ఈరోజు దర్శనమిస్తోంది. నందివాహనంపై మహాగౌరి రూప శ్రీశైల భ్రమరాంబికాదేవి విహరిస్తుంది. సర్వ ఉపాసనలు, సమస్త ఆరాధనలు, సమస్త ఆధ్యాత్మిక ప్రక్రియలు, అఖిల ఉపచారాలన్నీ శక్తి అనుగ్రహం కోసమే. దేవీ తత్వానికి, అమ్మ అనుగ్రహ సాకారానికి, అఖిలాండేశ్వరి దివ్య సంభావనకు సమగ్ర రూపం మహాదుర్గా, మహాగౌరి స్వరూపాలు. దురాచారాల్ని నివారించి సదాచారాల్ని పెంపొందించే మాతృశక్తి కారకాలు దేవీ స్వరూపాలు. అసురశక్తుల్ని నిర్మూలించి క్షేమయుతమైన సాత్విక శక్తుల్ని ఈ జంట మాతృశక్తులు పెంపొందిస్తాయి. మహాగౌరీ సుమనోహరీం, మహాదుర్గా మంజుల రూపిణీం అన్నట్టుగా శత్రువుల విషయంలో ఈ శక్తులు ఎంత భయంకరమైనవో, భక్తుల విషయంలో మాత్రం ఎంతో సుప్రసన్నమూర్తులుగా ఈ రూపాలు వర్ధిల్లుతున్నాయి. ఆ శక్తి రూపాల్ని దర్శించి, ఆరాధించి, నివేదనలు సమర్పించి ఆ శక్తుల శుభమంగళ దీవెనల్ని ఈరోజు స్వీకరిద్దాం. కారుణ్య, ప్రేమ, దయ, సౌమనస్యం, సౌజన్యం, సత్యం, శాంతి, నిర్మలత వంటి సానుకూల భావాలకు సమిష్టి రూపమే దుర్గా గౌరీ రూపాలు. మనలో నిర్యాణమై ఉన్న శక్తుల్ని జాగృతం చేసి నవనవోన్మేషంగా శక్తితో ముందుకు నడిపించడానికి దేవదేవి మహాగౌరి ఆలంబన కావాలి. జీవన గమనంలో ఎదురయ్యే అన్ని అడ్డంకులు అధిగమించడానికి, తగిన యుక్తి పొందటానికి మహాదుర్గా ఆసరం మనకు లభించాలి. మన అభిష్టాలన్నీ జయప్రదం చేయమని ఆ శక్తి రూపాల్ని సభక్తికంగా ప్రార్థిద్దాం. రేపు మహానవమి, విజయదశమి పర్వదినాల సందర్భంగా జగన్మాత ఆకృతుల విశేషాల్ని దేవీ దర్శనం కార్యక్రమంలో తెలుసుకుందాం.